సమస్త సంబంధుల సంతు ఈ పవిత్ర ఆలయంలో రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ ప్రవచనంలో భాగంగా ఇవాళ శ్రీరామచంద్రుడు మన కళ్ళ ముందు కాసేపు కట్టబోతున్నాడు. నిన్న ముందు తోతొచ్చాడు హనుమంతుడు. ఆ హనుమంతుడికి అంత శక్తి ప్రసాదించిన రామచంద్ర ప్రభు గురించి క్వాచిత్కంగా కించిత్గా చెప్పుకున్నాం. రాముడికి ఒక గొప్ప బిరుదు ఇచ్చారు. ఆ బిరుదు ఏమిటంటే మొట్టమొదట ఒట్టి దొంగ అన్నారు. రాముడు అంటే పెద్ద దొంగట. ఆ తర్వాత దొరగూడట, రాజు కూడా. అయ్యా రామ రామ అని కూర్చుందాం అనుకుంటే మీరు రాగానే దొంగను మొదలెట్టారు ఏమిటండి, వాయిదారు గొడవ. అసలు ఎక్కడున్నది రాముడికి దొంగ అనే పదం అని మీ అందరికీ కష్ట కుతూహలం కలిగింది. రోజు చదువుతున్నాక శ్లోకం ఆపదాం అపహర్తారం. అపహర్త అంటే అర్థం ఏంటి? అపహరించేవాడు. అపహరించుడు అంటే దొంగతనం. రాముడు దొంగతనము చేయువాడు. కాకపోతే ఈయనకు వచ్చే మంచి దొంగ ఏమి ఎత్తుకుపోతున్నాడు, జేబులో ఉన్న డాలరో లేక స్కాలర్ దగ్గర ఉన్న కాలరో ఎత్తుకుపోకుండా ఆపదాం అపహర్తారం, ఆపదలను దొంగతనం చేస్తాడు ఆయన. మనకున్న ఆపదలను పట్టుకుపోతాడు ఆయన. ఇంత ఇంటే మంచివాడు ఎక్కడ ఉంటాడు? మానవునికి కష్టం రాగానే రామ అనగానే వీడి కష్టాలన్నిటినీ రహస్యంగా మనిషికి తెలియకుండా వాడి శరీరం మీద ఉన్న వస్త్రములు ఎత్తుకుపోగలిగి ఒక నేర్పరియైన దొంగలే ఎత్తుకుపోతాడు. కొంతమంది దొంగలు ఉంటారు, వాళ్ళు ఎత్తుకుపోతే కూడా మనకి తెలియదు పట్టుకుపోయారని. హాయిగా రైల్వే స్టేషన్లో కాశీలో పడుకున్నాడు ఒక ఆయన. నేను ఎరిగి వాడు తెల్లారి లేచేసరికి అందరూ నవ్వుతున్నారు వాడు చూసి. వాడి శరీరం మీద ఉన్న సకల వస్తువులు కట్టు బట్టలు కూడా ఎత్తుకుపోయాడు. మరి వీడ మారుపోడు నిద్రపోయిన వాడు గొప్పవాడో ఎత్తుకుపోయిన వాడు గొప్పవాడో తెలియదు. అలాగా రాముడిని ప్రార్థిస్తే మన ఆపదలు ఎలా పోయాయో తెలియదు అనమాట. అలాగే అపహరిస్తాడు. అందుకని రాముడు అంటే ఆపదలను అపహరించేవాడు, ఆపదలను తొలగిస్తాడు. కష్టకాలంలో రామ అంటే తొలగిస్తాడు. దీనికి బదులు ఏమిస్తాడు? గొప్ప దాత. దాతారం సర్వసంపద, మంచి సంపదలను, ఒక సంపద కాదు అన్ని సంపదల్ని ఇస్తాడు. సంపదల్లో అన్నిటికంటే గొప్ప సంపద ఏమిటంటే తృప్తి అన్నారు. సంతృప్తి లేని వాడికి ఎన్ని సంపదలు ఉన్నా ఉపయోగం లేదు. ఎన్ని కోట్లు వచ్చినా ఇంకేదో రాలేదు 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 అంటూ మొదట్లో రూపాయి లేనప్పుడు రూపాయి వచ్చింది, ఆ తర్వాత వంద వంద కాస్త, వెయ్యి వెయ్యి కాస్త, లక్ష లక్ష, కోట్లు కోట్లు కాస్త, తెలుగుదేశం తెలుగుదేశం అయ్యాక భారతదేశం, భారతదేశం అయ్యాక అమెరికా, అమెరికా అయ్యాక భూగోళం, భూగోళం అయ్యాక స్వర్గం, స్వర్గం అయ్యాక పాతాళం, ఇంక ఇవన్నీ వచ్చినా ఎదురు రావాలి. అలా నిత్యం ఏడుస్తూ ఉండేవాడికి ఏం ఆనందం ఉంటుంది? అంచేత అన్నిటికంటే సంపద అంటే సంతృప్తి అన్నారు. లక్ష్మి అంటే ఏవో కేవలం కాగిత ముక్కలు కాదు. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్ వరుణం ధనవస్సుతే. శ్రీ సూక్తంలో చెప్పరా, అగ్ని గొప్ప ధనము. అగ్ని అంటే బయట లోపల రెండు చోట్ల ఉన్నది. బయట మన వాడు అన్నం తింటున్నామంటే అగ్ని ఉంది కాబట్టి అన్నం ఉడకాలి, ఓ రొట్టి కాల్చుకోవాలి. కాబట్టి అగ్ని ఉంటేనే మనం అన్నం తింటాం కనుక అసలు ధనం అగ్ని. అగ్నిహోత్రుడి వల్ల బోలెడు సంపాదన సంపాదించవచ్చు. ఎలాగా ఇనుము ఉంది, అగ్నిలో కాల్చి ఒక కత్తి కింద చేసేటప్పుడు డబ్బులు రావట్లా, లేదా ఒక బంగారాన్ని అగ్నిలో కాల్చిన తరువాతే నగలుగా చేయగలుగుతున్నాం కదా. అగ్ని అంటూ లేకపోతే మానవునికి సంపద లేదు. కాబట్టి అగ్ని గొప్ప సంపద. లోపల కూడా ఉంది అగ్ని. దీనికి వైశ్వానరుడు అని పేరు. ఈ అగ్ని లేకపోతే తిన్నది అరక్క, ధాముని మనిషి వెళ్ళిపోతాడు, అజీర్ణ వ్యాధి పట్టుకుంటుంది. అందుకని అగ్నిమాంద్యం అంటారు దీన్ని. గ్యాస్ ట్రబుల్స్ అవన్నీ మనలో ఉన్న జీర్ణశక్తి లేకపోవటం వల్లే వస్తున్నాయి. ఆ జీర్ణశక్తిని వైశ్వానరుడు అంటారు. భగవంతుడు కృష్ణుడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని చెప్పాడు. అయి వైశ్వానరుడనే పేరుతో ప్రాణుల శరీరములో ఉన్నాను,
ప్రాణాపాన సమాయుక్తుడినై ఉన్నాను. అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములని మన శరీరంలో ఐదు వ్యావృతులు, అవే పంచ ప్రాణాలు, ఈ రూపంలో ఉన్నాను. మీరు తినే అన్ని రకాల పదార్థాలు కూడా నేను తింటున్న చతుర్విధ అన్నాలు తింటున్నాం రోజు మనం. ఈ రకాల అన్నాలను ఏమంటాం వరుసగా మనం? లేహ్యాలు, భక్ష్యాలు, భోజ్యాలు, పానీయాలు. వీటిని నాలుగు రకాలు తింటున్నాం. అందులో లేహ్యం అంటే తేలిక అర్థమైతే, లేహ్యం అంటే నాలుగుతో నాక తగినది అని నాకేసుకోవట్లేదు, తీర్థం పోయిగానే అని నాకే ఇట్లా తేలి విడిగానే నాగుతున్నామే, ఇవి లేహ్యాలు. భక్ష్యాలు ఇవో బూరెలు, గారెలు, లడ్డూలు, తిరుపతి లడ్డూలు, ఇవన్నీ భక్ష్యాలు. ఇంకా భోజ్యాలు అన్నం, పప్పు, కూర ఇవన్నీ కూడా. పానీయాలు డ్రింక్స్ అన్నమాట, ద్రాక్ష రసం, నారింజ రసం, ఇంకేవో మొత్తం మీద రసాలు, ఇవన్నీ కూడా పానీయాలు. ఈ నాలుగు రకాల ఆహారాలు అగ్ని వల్లే జీర్ణమవుతున్నాయి కనుక గొప్ప ధనం అగ్ని. అలాగే సూర్యుడు గొప్ప ధనం, వసుహు బంగారం ధనం, వసు శబ్దానికి ప్రాణం అని అర్థం, ప్రాణం గొప్ప ధనం. ఇంద్రుడు ఆయన ఒక గొప్ప ధనం, వాస్తు పురుషుడు కనుక సరిగ్గా వాస్తు బాగుంటే ఏ దిక్కు ఎలా ఉండాలో అలా ఉంటే మనకి సుఖం, అందరికీ సుఖం. వాస్తు పురుషుడైన ఇంద్రుడిని ప్రత్యేకంగా ధనం అని ఎందుకన్నారంటే, నువ్వు వెళ్ళవలసిన మార్గంలో వెళితే నీకు ఇబ్బంది లేదు. ఉదాహరణకి ఇక్కడంతా కూడా డ్రైవింగ్ లెఫ్ట్ వైపు ఉంది, మీరంతా వెళ్ళవలసిన మార్గం ఒకటి, అటు వెళ్ళవలసిన మార్గం మరో రకంగా ఉంటుంది. ఆ రూల్స్ని పాటించి వెళ్ళినంత వరకు నీకు ప్రమాదం ఉండదు, $100 టికెట్ ఉండదు. ఇప్పుడు 100 కంటే పెంచారో లేదో తెలియదు కానీ. కాబట్టి ఇదే ఇంద్రుడు అంటే అర్థం, అది అంతరార్థం. నీ చట్టాన్ని నీవు అతిక్రమించకుండా వెళ్ళడం గొప్పధనం అన్నాడు. ₹100 సంపాదించకపోయినా $100, ₹100 క్షవరం అవ్వకుండా ఉండడం కూడా ఆస్తేగా. ఇప్పుడు ఈ పూట నన్ను కారులో తీసుకొచ్చారనుకుందాం, ఏ సీతారామారు లేకపోతే ఇంకొకరో వీరో తీసుకొచ్చినప్పుడు ₹100 సంపాదించకపోయినా దారిలో పోలీసు వాళ్ళు టిక్కెట్ ఇవ్వకుండా ఉండడం కూడా మంచి ఇక్కట్టు లేకపోవటం, అది సంపదే. ఒక్కొక్కప్పుడు మనకి ధర్మశాస్త్రం చెబుతున్నది, నువ్వు డబ్బు సంపాదించకపోయినా పోగొట్టుకోకుండా ఉండడం గొప్ప సంపద అన్నారు. మనం కోట్లు సంపాదించకపోయినా ఉన్నది పోగొట్టుకోకుండా ఉండడం కూడా సంపద, అది ఇంద్రుడు అంటే. బృహస్పతి తెలివితేటలు గొప్ప పెట్టుబడి, అసలు సంపద ఇదే. మిగతా ఏమీ లేకపోయినా మంచి బుర్రుంటే ఏకాకిగా వచ్చి గొప్ప పదవులు సంపదలు పొందవచ్చు. ఇంకా జలం, అది పెద్ద సంపద. నీటి కోసం ఎన్ని రకాలుగా కొట్టుకు తెచ్చిపోతారు, నదులు డ్యాములు కట్టి ఆ డ్యాముల రకాల స్కాములు వెళ్ళి ఓ బాబో వరుణుడు గొప్ప ధనం ఉన్నారు అందుకని. కాబట్టి ఇవన్నీ కూడా సంపదలు. ఈ సంపదలన్నీ రామ రామ అంటే ఇస్తాడు, వీటితో కూడిన తృప్తిని ఇస్తాడు. అందుకని దాతారం సర్వ సంపద. ఒక్క శ్లోకం అలా కనపడుతుందనక దీనికి అంతరార్థం ఉంటుంది. అదే పెద్ద గొడవ సంస్కృతానికి, సులభంగానూ ఉంటుంది, దానికి లోపల సూక్ష్మాలు ఉంటాయన్నమాట, పై ఒకటి లోపల ఒకటి కూడా కనపడతాయి కొన్ని. ఇక దీనికి మనం ఏం చెయ్యాలి? లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామునికి, శ్రీరాముని గురించి భూయో భూయోహ అంటే భూయహ భూయహ పదే పదే అస్తమాను అని అర్థం అన్నమాట, చీటికి వాటికి అని అర్థం. భూయహ భూయహ పదే పదే నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటానికి భూయో భూయో అంటారు అన్నమాట. వీలున్నప్పుడల్లా అహం నేను నమామి నమస్కరిస్తున్నాను. ఎవరికి? ఎవరి గురించి? రాముని గురించి. ఆ రాముడు ఎటువంటి వాడు అంటే లోకాభిరాముడు. అభిరాముడు అంటే ఆకర్షించేవాడు, మంచి అందంగా ఉంటాడట. ఎవరిని ఆకర్షిస్తాడు? కొంతమంది అంత అందంగా ఉన్న వాడు ఆవిడికి మాత్రమే అందంగా ఉంటారు. బయటికి వస్తే చిన్నీటి ఎలా చూస్తుందో అవి అంటారు అనేవాడు. భార్యకి తప్పదు కాబట్టి అప్పుడు ఏదో చేస్తుంది, మొత్తం దిక్కుమాల సంబంధం వచ్చినా పర్వాలేదు అని అడుగుతుంది, పెళ్ళైతే చాలు బాబని. కానీ తన భర్త తనకి మాత్రమే అందంగా ఉండడం కాకుండా అందరికీ ఆనందం కలిగించాలి. ఇది కేవలం శరీర సౌందర్యం వల్ల మాత్రమే వీలు పడదు. శరీర సౌందర్యం కొంతవరకే ఆకర్షిస్తుంది, మంచి ప్రేమగా మాట్లాడితే, అందరితోటి బాగా ఉంటే, ప్రవర్తన బాగుంటే అటువంటి వాడిని అందరూ ప్రేమిస్తారు.
రాముడి శరీరం అందమైనది, మనస్సు అందమైనది, ఇంకా ఆయన గుణములను చూచి ప్రతి పౌరుడు మెచ్చుకునేవాడు ఆ రోజుల్లో. అందుకని రాముడు సుగుణాభిరాముడు అన్నారు. అభిరాముడు అనే శబ్దానికి అందరినీ ఆకర్షించి అందమైన వాడు, ఆకర్షించేవాడు. ఆకర్షణ ముసలితనం వచ్చింది. అప్పుడు అందం ఏమిటంటే వాడి ప్రవర్తనే. అమ్మయ్య మా నాన్న ఇంట్లో ఉంటే బాగుంటుందని అనిపించాలి కానీ నిమిషానికి ఒకసారి ఎవరే కాఫీ ఇవ్వరా, మంచిరెడ్డి ఎవరు ఇవ్వరా, అటు కూర్చున్నావు ఎవరు, ఎక్కడ క్లాసు పెట్టావు ఎవరు అని సాధిస్తే ఇది కుమారుడు నాన్నగారు ఎప్పుడు పోతాడరా బాబు అనిపిస్తుంది ఇంట్లో వచ్చి. అప్పుడు వాడి మీద మనకి ప్రేమ కూడా వస్తుంది. అప్పుడు వాడు అభిరాముడు కాడు, లేనిపోరు కూడా. రాముడు అలా కాదు, ఎక్కడుంటే ఎక్కడ ఆనందమే, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి మా రాముడు మా దగ్గరే ఉండాలనుకుంటారంట. ఆఖరికి ఆశ్చర్యం, శత్రువులు కూడా రాముడిని పొగిడారు. రాముడు ధర్మాత్ముడు అని రోజు అంటున్నావా, రామో విగ్రహవాన్ ధర్మ అని రామాయణంలో శ్లోకం ఉంది. రాముడు అంటే ధర్మమునకు మారు రూపం, ధర్మమునకు ఒక రూపం కలిగిస్తే కాళ్ళు చేతులు ముక్కు ఇవి పెట్టి ఒక ఆకారం ఇస్తే ఆకారం రాముడు. ఈ మాట అన్నది ఎవరో తెలుసా మీకు? వాల్మీకి అనల, నారదుడు అనలేదు, ఏ దశరథుడు అనల, మారీచుడు అన్నాడు ఈ మాట. రావణుడు వచ్చి సీతాదేవిని నేను పట్టుకుపోదాం అనుకుంటున్నాను, నువ్వు ఒక బంగారపు లేడీగా మారి రాముడిని మోసగించు అనగానే ఎవడు చెప్పాడురా నీకు ఇలాంటి పిచ్చి ఆలోచన, చచ్చుపుచ్చు ఆలోచన, అనవసరంగా దుర్మరణం పాలవకు, రాముడు దుర్మార్గుడు అంటున్నావు, అతని భార్య ఎత్తుకుపోతానంటున్నావు, రాముడు దుర్మార్గుడు కాదు అని ఈ మాటని అరణ్యకాండలో స్వయంగా మారీచుడు ఒక శత్రు రాముడు కొట్టిన బాణం దెబ్బకి బొంగరంలా గింగిర తిరిగి దూరంగా పడిపోయినవాడు. రేగా మన చేతిలో చావు దెబ్బ తిన్నవాడికి మన మీద కోపం వస్తుందండి, ఎవడన్నా తిట్టామంటే వాడికి ఎంత కసి వస్తుంది, కొట్టామంటే వాడికి ఎంత ఆగ్రహం రావాలి. చావు దెబ్బ తిన్న మారీచుడు అన్న మాట ఏమిటంటే, రామో విగ్రహవాన్ ధర్మ సాధువు సత్య పరాక్రమ. ఇంతకంటే రాముడికి ఇంకా సర్టిఫికేట్ ఏంటండి? రాముడు అంటే ధర్మానికి మారు రూపం, అతను అధర్మపరుడు కాదు, సాధువు, సత్యపరాక్రముడు, నిజమైన బలం కలిగిన వాడు, సత్యమే బలంగా కలిగిన వాడు, అసత్యం ఆట అసలే. అటువంటి వాడు జోలికి వెళ్ళకని ముందు చెప్తే ఒప్పుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ సోర్పడక రెచ్చగొట్టింది, మళ్ళీ వెనక్కి వచ్చాడు, చచ్చిపోయాడు. దానివల్ల శత్రువులు కూడా మన మీద ఇష్టం లేకపోయినా పొగిడే అంత మంచి లక్షణం ఉంటే వాణ్ణి అభిరాముడు అంటారు. అందుకని రాముడు లోకాభిరాముడు, సమస్త లోకాలలో ఉన్న అందరి ప్రాణులకి ఆనందం కలిగించేవాడు ఆ రాముడికి నమస్కారం అని ఈ శ్లోకంలో చెప్పాం. ఇంత గొప్ప క్యారెక్టర్ ఒక్క ముక్కలో ఒక్క శ్లోకంలో చెప్పాడు వాల్మీకి మహర్షి మరి. అటువంటి రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా అని లోకంలో ఒకప్పుడు అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఎవరికి? హనుమంతుని తల్లి అంజనాదేవికి వచ్చింది. హనుమంతుడి దగ్గరకు వచ్చిన ఆయన, రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా అంటే రాముడిని ఎదురుకుండా పెట్టుకుని రామాన్ని పిలవకుండా ఆయన చూస్తే చాలా, లేకపోతే ఇంట్లో కూర్చొని రామ రామ అనుకుంటే చాలా అంది. అప్పుడు హనుమంతుడు, రాముడు ఎదురుకుండా ఉంటే ఊరికే కొత్తవరకే అనుగ్రహిస్తాడు, కానీ రామ రామాన్ని నిరంతరం ఆయన నామాన్ని ఉచ్చరిస్తే, నామాన్ని తలుచుకుంటే దానివల్ల వచ్చే ఫలితం ఎక్కువ. రామ విగ్రహం కంటే రామనామం గొప్పది అన్నాడు హనుమంతుడు తెలిసిన మాట. రాముడి కంటే రామనామం గొప్పది. అసలు చాలా చోట్ల అంతే, ఒక్కొక్క వ్యక్తి పెడితే పర్వదు, కానీ వాడి పేరు చెప్తే మరి గుర్తుపోతాడు. మనిషిని గుర్తుపట్టరు, కానీ వాడి పేరు వ్యాపిస్తే ఆ పేరుని వాడుకుని మనం పనులు చేయించుకోవచ్చు. ఆ మనిషి డైరెక్ట్గా వస్తే మనం గొప్పవచ్చు అన్నమాట. అలాంటి వాడు రాముడు. రామనామం అంత గొప్పది. విష్ణు పురాణంలో ప్రహ్లాద చరిత్ర చాలా గొప్పది. అందులో విష్ణు పురాణంలోని ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదు అండి హిరణ్యకశిపుడు నిప్పుల్లో వేశాడు కాల్చి గుడికి చేద్దామని. వెంటనే నిప్పు కాస్త మంచినీరుగా మారిపోయింది. వాడికి ఆశ్చర్యం కలిగింది, ఒరే నిన్ను కాల్చి బూడిద చేద్దామని నిన్ను అగ్నిలో వేశాను, అగ్ని కూడా మంచినీరుగా మారిపోయింది, ఏం మాయ చేసావురా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమన్నాడు తెలుసా? ఇది మామూలు పురాణం కాదు, విష్ణు పురాణంలో శ్లోకం. రామ నామ జపతాంకుతో భయం సర్వతా పశమనైక భేషజం పశ్యతాత మమ గాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయ హేతునా. నాన్న
రామ రామ అని నిరంతరం రామనామాన్ని జపించేవాడికి కుతః భయం, భయం ఎక్కడిది? రామనామం జపించేవాడికి భయం లేదు. ఎందుకంటే సర్వతాపశమనైక భేషజం, మన తాపములన్నీ తొలగించే గొప్ప ఔషధం అన్నమాట. మనోరమ గారి మంచి ట్యాబ్లెట్ లాంటిది అది. ఇక ఒక్కసారి ఆ ట్యాబ్లెట్ పడిందా రోగాలన్నీ టక్కన పోతాయి. మామూలు తాపములు, తాపము అంటే వేడి, సర్వతాపములు అంటే ఏమిటి? ఆధ్యాత్మికం, ఆదిభౌతికం, ఆదిదైవికం అని మూడు తాపాలు ఉన్నాయి. వీటిని తాపత్రయము అంటారు. ఈ తాపత్రయం అంతా తొలగించే ఔషధం అంటది. వేడంతా తొలగిపోతుంది. ఆధ్యాత్మికం అంటే మానసికమైన రోగం, ఆది అంటే రోగం, ఆది ఆత్మకం ఆధ్యాత్మికం అంటే మానసిక రోగం. మానసిక రోగాలని కొన్ని ఉంటాయండి. వాడి పక్కవాడి కనుక ఒక 1000 రూపాయలు ఒక 1000 డాలర్లు చేతిలో పెడితే, ఓహో నాయన వాడికి 1000 వచ్చేసిందో 1000 అని వీడు చచ్చిపోతాడు. ఇక ఇతరులు బాగుంటే కుళ్ళి కుళ్ళి ఆడవడం పెద్ద రోగం. సాధారణంగా ఎక్కువ మంది మానవులకి కలియుగంలో ఈ రోగం ఎక్కువ ఉంటుంది. మన ఇంట్లో కరెంటు పోతే ఇక్కడంటే కానీ పట్టించుకోరు, కానీ ఖచ్చితంగా హైదరాబాద్లో కరెంటు పోగానే పక్కవాడి ఇంటికి వస్తాడు వాడు. వాడి ఇంట్లో కూడా పోయిందా లేదా? అక్కడ పోయిందంటే ఆనందం, మా అక్కడికే పోయిందంటే అయ్యి బాబా నా అక్కడికే పోవాలా. నాకు ఎంత ఆశ్చర్యం అంటే ఎంతమంది అక్కడికి వెళ్ళారు వాళ్ళంతా బాగుండి, మా అమ్మే చచ్చిపోయిందంటాడు ఒకడు నన్ను ఇంటర్వ్యూలో. అందరూ బాగుండాలని కోరుకోవచ్చు కదా, ఆ వెళ్ళిన వాళ్ళంతా చావక మా అమ్మే చావాలండి, ఆ పక్క వాళ్ళు చావచ్చు కదా అంటే వీడి కోరికలో దుఃఖం ఉంది కాదని అన్నాం. కానీ మళ్ళీ పక్కవాడికి ఎందుకు అది? మనకి కష్టం వచ్చింది ఏదో కర్మయోగం, పక్కవాడికి కూడా కష్టం వస్తే వీడికి ఆనందం అనమాట. ఇద్దరు మనుషులు వెళ్ళి ఒకడికి పలుసుకుపోతే రెండో వాడికి పోకపోతే వీడి ఇంటికి వచ్చే నిద్ర పట్టదు. వీడికి వాడికి ఎంత క్షవరం అయిందో వీడికి అంతే ఇవ్వాలి. ఇది ఆధ్యాత్మికం అంటే అంతకంటే లేదు. అది తొలగించే శక్తి ఆధ్యాత్మ బోధన. ఆది భౌతికం పంచభూతాల వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాణుల వల్ల వచ్చే యాతనలు. పంచభూతాల వల్ల ఎప్పుడే వస్తుందో తెలియదు కదా. హఠాత్తుగా వాయువు ప్రకోపిస్తుంది, హఠాత్తుగా భూమి కంపిస్తుంది, హఠాత్తుగా అగ్నిహోత్రుడు విజృంభిస్తాడు. చూసాం కదా వరదలు వచ్చే ఒక దెబ్బకి జలం మనుషులు కొట్టుకుపోయారు. మన చుట్టుపక్కల ఉన్న జనం మనకి ఏ అపకారం చేస్తారో చెప్పలేం. ఇవన్నీ ఆది భౌతికాలు. ఇక ఆదిదైవికాలు ఇవి చెప్పలేము, ఊహించలేము. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అన్నీ బాగున్నాయి, హఠాత్తుగా ఏమి లేదు, గుడ్డి పూట చచ్చిపోయాడు, ఇది దైవయోగం. హఠాత్తుగా ఆకాశంలో మేఘాలు వచ్చాయి, పిడుగులు పడ్డాయి, ఇది దైవిక సంబంధం. ఇలా విచిత్రంగా మనుషులకు కష్టాలు వస్తాయి. ఈ మూడింటిని కలిపి తాపత్రయం అన్నారు. ఈ సర్వతాపములను తొలగించే ఏకైక ఔషధం రామనామం. అందుకే సర్వతాపశమనైక భేషజం పశ్యతాత మమగాత్ర సన్నిధు. చూచావా నాన్న, నన్ను నువ్వు నిప్పుల్లో వేసావు, కానీ పావకోపి శరీరాయతే అధునా, ఇప్పుడు నువ్వు చూస్తూ ఉండగా పావకహాపి అగ్నిహోత్రుడు కూడా శరీరాయతే నీరైపోయాడు. అగ్నిని చల్లార్చి నీరుగా మార్చే మహత్తర శక్తి రామనామంలో ఉంది. అందుకే నేను రోజు రామ రామ అనుకుంటున్నాను అన్నాడు. చాలామందికి విష్ణు పురాణం చదవకపోయినా ఈ శ్లోకం విన్నాక ఒక అనుమానం వచ్చింది. ధర్మ సందేహాలు అడిగారు, మీరు చెప్పేదేమో ప్రహ్లాద్ చరిత్ర అంటారు, ప్రహ్లాదుడు కృతయుగం నాడు వాడు, అప్పటికి రాముడు పుట్టలేదు కదా, రాముడు పుట్టినప్పుడు రామనామం ఎలా జపించాడు వాడు? రాముడు పుట్టకపోతే రామనామం పుట్టలేదా? విష్ణు సహస్రనామం ఎప్పుడు ఉంది, దానిని భీష్ముడు ఆనుశాసనిక పురంలో చెప్పాడు. వేదములలో విష్ణు అనుకున్న రామములలో రామనామం ఒకటి, కాబట్టి ఇప్పుడు వేదంలో ఉంది. ఇంకొక అనుమానం అసలు రాకూడదు మనకు, ఎందుకో చెప్పరా? రాముడు కంటే ముందు ఇంకా రామనామం ఉందా లేదా? రాముడికి ముందు ఒక రాముడు ఉన్నాడు తెలుసుగా మీకు, పరశురాముడు. పరశురాముడు మరి కృతయుగం నాటివాడు, గండ్రబడ్డలు చేతిలో పెట్టుకున్నాడు కాబట్టి పరశురాముడు అన్నారు, కానీ పేరు రాముడే. భృగువంశంలో పుట్టాడు కాబట్టి భార్గవ రాముడు అన్నారు. కాబట్టి ఇలాంటి అనుమానాలు అనవసరం. మనకి రామశబ్దం చాలా ఎప్పుడూ ఉంది. వాసుదేవ అనే శబ్దానికి కృష్ణుడు అని అర్థం కదా. వసుదేవుడికి కొడుకుగా పుట్టని క్రితం వాసుదేవ నామం లేదా? మరి వేదములలో వాసుదేవ సర్వమితి అని ఉంది కదా మనకి అని చెప్పాను. కాబట్టి వాసుదేవుడు వసుదేవుడి కొడుకు కార్యకితం కూడా పేరు ఆయనకున్నది. అలాగా కొన్ని నామములు ఆ భగవంతునికి విష్ణువుకి ఎప్పుడు ఉంటాయి. అందువల్ల ప్రహ్లాదుడు విష్ణు సహస్రనామం కంఠస్థం చేసిన వాడు గనక రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ, ఇందులో రామశబ్దం ఉంది.
కాబట్టి రామనామం జపించాడు, దానివల్ల సకల దోషాలు తొలగించుకుంటున్నాడు ఆయన అని అంతరార్థం. నిరంతరం రామనామం చేయటం వల్ల వచ్చే లాభాలు పరాశర సంహితలో ఎన్ని రాశారండి నిజంగా. అందుకని హనుమంతుడు అంత ఆనందంతో స్వీకరిస్తాడు దాన్ని. ఒక మంచి అద్భుతమైన కథ పరాశర సంహితలో ఉన్నది, అందుకే అలాంటి వినాలి మనం. ఒక కేకారణ్యం నర్మదా నదీ తీరంలో ఉంది. నర్మదా నది అంటేనే ఇప్పుడంటే డ్యాములు కట్టి కొంతవరకు అడవులు పాడు చేశారు, కానీ పూర్వకాలంలో ఎక్కడికెళ్ళి అడవులే. మా చిన్నప్పుడు ఏలూరు నుంచి విజయవాడ పెడితే అడవులు, ఏలూరు నుంచి ద్వారకా తిరుమల పెడితే అడవులు. భద్రాచలం అంతా ఎలాంటి కేకారణ్యాలు ఉండేవి? ఇప్పుడు అడవులు పోయి అరణ్యాల బదులు జనారణ్యాలు పెరిగి క్రమంగా జనం పెరిగి కొట్టేసేటి వాళ్ళు. ఆ రోజుల్లో నర్మదా నది అరణ్యాలు చాలా ఉధృతంగా పెరిగిన రోజులు. ఆ అడవుల్లో కొంతమంది బందిపోటు దొంగలు కాపురం పెట్టారు. అడవుల్లో ఎందుకు ఉండేవారంటే ఎవడైనా అడవిగుండా వెళ్ళాలి, అడవిలో అయితే దొంగతనం చేశాక తప్పించుకోవడం తేలిక దొరకకుండా ఉండడానికి. అందుకే చాలామంది అడవుల్లో కాపురం పెడతారు. అన్నలైనా తమ్ముళ్ళైనా అడవుల్లో దూరడానికి గల కారణం తప్పించుకోవడం తేలిక కనుక. అందులో నిరంతరం నర్మదా నద ప్రవాహం వల్ల పెరిగిన అడవులకి ఇలా అలా చెప్పడానికి వీలు అంత కేకారణ్యం. నదికి నదానికి ఒక తేడా ఉంది. పడమల వైపు పుట్టి తూర్పుకి ప్రవహించి తూర్పు సముద్రంలో కలిస్తే నది అంటారు. గంగ, గోదావరి, కృష్ణ ఇవన్నీ పడమటి నుంచి తూర్పుకి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. అలా కాకుండా తూర్పున పుట్టి పడమలకి ప్రవహిస్తే దాన్ని నదము అంటారు. అందుకే నర్మద నదం, అది పశ్చిమ సముద్రం ద్వారకలో కలుస్తుంది. గోమతి నదం, అది ద్వారక దగ్గర పశ్చిమ సముద్రంలో కలుస్తుంది, అరేబియా సముద్రంలో. కాబట్టి నది నదములు అనడంలో తేడా, ఇంతకుమించి పెద్ద తేడా ఏం లేదు. ఈ అరణ్యాన్ని వర్ణించారు మన పురాణాలు మహాకవులు. కొన్ని చోట్ల గద్యాలు గురు పద్యాలు రాశారు. పద్యంలో అయితే కొంచెం చెప్పచ్చు. సుందరకాండ ఉందనుకోండి, సరళాం కర్ణికారామశ్చ ఖర్జూరామశ్చ సుపుష్పితాన్ ప్రియాడు ముతుళిందామశ్చ కుటజాన్ కేతకానకి. సరళ వృక్షాలు ఉన్నాయి, ఖర్జూరాలు ఉన్నాయి, పనస చెట్లు ఉన్నాయి, గంధం చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి, కడిమి చెట్లు ఉన్నాయి. విడివిడిగా ఒక్కొక్క చెట్టు చెప్పాడు ఆయన. ఇలా విడివిడిగా రాయాలంటే ఎంత అయిపోతుంది. అందుకని రెండు పేజీలు ఏకంగా పోతర గారు గజేంద్ర వక్షం దగ్గర అడివి అంటే ఇదే వర్ణించాడు. దాన్ని అరణ్యవర్ణం అంటారు. గద్యం పద్యం బదులు గద్యం చెప్పాడు. అసలు నిజంగా ఆ గద్య కవిత్వం వజ్ర కవిత్వం వింటే మతిపోతుంది అనమాట. మహానుభావులు ఎంత కష్టపడి ఎంత అద్భుతంగా రాశారు. అదృష్టవశాత్తు జగన్మాత కటాక్షం వల్ల చిన్నప్పుడు ఇవి కంఠస్థం చేసే భాగ్యం కలిగించింది అమ్మ. మన ప్రయత్నం వల్ల వస్తుంది కానీ అది మల్యును. మాతులుంగ లవంగ లొంగ చోత కేతకి భల్లాత కామరాతక సరళ పనస బదరి ఒకడ వంతుల వట పుట్టజ కొంత కురవక కురంటక గోవిధార ఖర్జోర నారికేళ సింధువార పిచుమంద మందార జంబూ జంబీర మాధవి మధు కటాల తంకోల తమాల గింతాల రసాల సాల ప్రియాడు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదలీ కపిత్త కాంచన కందరాడ శిరీష సింసు పాసోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మదల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదం కురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నిమహాలంకృతం పునూమణి వాలుకానేక విద్రుమలత మహోద్యాన సుఖ పిక నికర చంచూపుట నిర్దళిత సమంచిత శాఖి శాఖాంతర ఫలరంధ్ర ప్రవర్షిత బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింకిత కుమారమత్త మధుకర సమీప విట సముదయ సంచార బక బలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బదిలీ భూత భూన భోంతరాళంబును పద్మరాగ మరకత కమల తుష్యాది సకల మణి మయాద్యనేక ధాతు నిర్మితంబును సంహ శరభ శాతూల గంధ గజ గవయ మత్త గండ వేరుండ జిల్లి హరిశరభక కిటి వల్లాద్భుత కాకభూత శమన సంచకిత శరణాగత శమన కింకరంబున యొప్పున పర్వతారణ్య సమీపంబునందు అన్నాడు. ఇదే అసలు రాసిన ఆ మహానుభావుడిని ఏమన్నారో తెలియదు అనమాట. అలా రాసి పారేశాడు దుఃఖంగా. అది అడవి. ఆ అడవిలో చెట్లు ఎలా ఉన్నాయి? ఇటొక చెట్టు, ఇటొక చెట్టు, ఇటు గంధం చెట్టు, ఇటు మద్ది చెట్టు, ఇటు తాడి చెట్టు, ఇటేమో పనస, మరో పక్కన మామిడి, మరో చోట నారింజ, ఇలా రకరకాల చెట్లు పెరిగిపోయి ఈ కొమ్మలు ఇలా కలిసిపోయాయి.
ఆ పై నుంచి కిందకి సూర్యకిరణములు రావడం లేదు. దాంతో అడివి అసూర్యం పశ్య, అసలు సూర్యుడు ముఖం చూడటంలా, ఎందుకంటే కిరణములు రావు కిందకి. అంత హాయిగా ఉంది, చల్లగా ఉంది, న్యాచురల్ ఏసీ అనమాట. ఈ చెట్లకి పళ్ళు ఉన్నాయి, ఆ అడవిలో ఎన్ని పళ్ళు, ఒకటా రెండా మామిడి పళ్ళు కాస్తున్నట్టు, అన్ని సీజన్ల పళ్ళు అన్ని కాలాల్లోనూ ఉంటాయి. అక్కడ మామిడి పళ్ళు వేసవికాలంలో వస్తాయి, కానీ ఇక్కడ వేసవికాలం శీతాకాలం కూడా మామిడి పళ్ళు ఉన్నాయి. ఈ ద్రాక్ష ఫలాలు ఉన్నాయి, ఇక నారింజలు ఇక్కడికి మళ్ళీ ఎకరాలకు ఎకరాలు కాసేసాయి. అక్కడ బత్తాయిలు ఉన్నాయి, ఏవో రకరకాల ఫలాలు. ఈ ఫలాలు తినడానికి ఒక్కళ్ళేడు అక్కడ, ఎంచేత అడవులు కనుక ఈ పళ్ళు బాగా ముగ్గాయి, అదే మిగులు ముగ్గాయి. ఇంతలో చిలుకలు మొదలైన పక్షులు వచ్చి ఈ పళ్ళను ముగ్గులతో పొడిచాయి. పొడవగానే ఆ పళ్ళ రసం కింద కాలిపోయింది, ద్రాక్ష రసం అలా దబదబ కాలింది, నారింజ రసం, బత్తాయి రసం, మామిడి రసం, ఇంకో రసం, ఇలాంటి రసాలన్నీ కాలిపోతాయి. ఈ రసం కాలితే పర్లేదు కానీ ముక్కులొచ్చి కారణం అవ్వకుండా చూసుకోక్కయ్య, ఆ రసం బాగుండదు తాగితే. ఈ రసాలన్నీ ఓ దబదబ ప్రవహిస్తున్నాయి. ఈ రసం ముందు విడిగా బత్తాయి రసం, ఓ బత్తనేది ద్రాక్ష రసం, కొంత దూరం వెళ్ళాక అన్ని కలిసిపోయి, అందుకని ఏమన్నాడు, బహుళ రంధ్ర బహు ప్రవాహంబు అన్నాడు. అనేక రకాల రసాలతో అవన్నీ మిక్సర్ అనమాట వెళ్ళిపోతుంది, మిశ్రిత రసం వెళ్ళిపోతుంది. అందుకే ఋషులు అక్కడ తపస్సు చేసేవారండి, హాయిగా ఎప్పుడు కావాలంటే బత్తాయి రసం విడిగా తాగచ్చు, ద్రాక్ష రసం తాగచ్చు, అన్ని కలిపి రసం తాగితే ఇంకా అనారోగ్యం ఎందుకు వస్తుంది, ఈ వంట వండుకున్న చెత్తా చెదారం ఎందుకు, ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు, తుమ్మి దగ్గి ఎరగరన్నమాట. అసలు వాళ్ళకి హాస్పిటల్కి వచ్చే లేదు ఆ రోజుల్లో, అంత హాయిగా ఋషులకు ఆశ్రయం ఇస్తున్నాయి ఆ చెట్లు. అలా ఉందని చెప్పాడు. సమంచిత రంధ్ర బహుళ ప్రవాహం, ఇంకా అక్కడ చెట్ల మీద చిలుకలున్నాయి, చక్రవాకాలున్నాయి, కొంగలున్నాయి, ఇంకా రకరకాల పక్షులు కిచకిచలాడుతూ కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నాయి. సింహాలు, పులులు, ఏనుగులు లాంటి భయంకరమైన జంతువులు, పై నుంచి కిందకి దబదబా ప్రవహిస్తున్న శలయేళ్ళు, ఈ జలపాతాలు, ఇవి కాకుండా అడుగున పద్మరాగాలు, పుష్యాలు, వరకతాలు ఇలాంటి మడులున్నాయి. పై నుంచి కిందకు ఒక్కసారి దబదబా నీళ్లు పడ్డాయిట, నీళ్లు పడగానే భూమి బద్దలైపోయి అడుగున ఉన్న ముడి ధాతువులు పైకి వస్తున్నాయి. ఖనిజాలు, మనం ఓర్ అంటాం, ఐరన్ ఓర్, కాపర్ ఓర్, ఇవన్నీ అందులోంచి కనబడుతున్నాయి అన్నమాట. అందుకని ఏమన్నాడు, అనేక ధాతువులు కనిపిస్తున్నాయి అక్కడ. ఇటువంటి కేకారణ్యంలో దాదాపు ఒక 100-150 మంది బందిపోడు దొంగలు చేరారు. చేరి మంచి బలవంతులు, నల్లని శరీరాలతో దృఢంగా ఉండేవారు. ఈ భయంకరమైన దొంగలు కత్తులు, బాణాలు, ఆయుధాలు పుచ్చుకొని చెట్ల కింద రహస్యంగా దాక్కుని ఆ అడవిలోనే ఒక మంచి పల్లె కూడా, దొంగ పల్లె నిర్మించుకుని, దొంగలు కూడా స్పెషల్గా ఉండేది ఒక కాలనీ, దొంగ కాలనీ, వాటికి కూడా నెంబర్లు ఉంటాయండి, అవి మనకు తెలియవు. అలాంటి దొంగలకు ఏమిటి పని, అడవి మార్గం కూడా ఎవరైనా వెడితే వాడిని చితక్కొట్టి దోచేసుకునేవారు. ఇంకా దయా దాక్షిణ్యం లేదు. పెళ్లి వాళ్ళు ఎవరైనా వెళ్ళారంటే, ఇక పెళ్లివాళ్ళు అంటే ఉంది సహజంగా, అందులో ఆడవాళ్ళు ఇక్కడ ఇక్కడ దాకా నగలు వేసుకుని వెళతారు, మగవాళ్ళు బొంగరాలు బొంగరాలు కంకణాలు ఇవి పెట్టుకునేవాళ్ళు, పండితులు చేతులకి కంకణాలు వేసుకెడితే చేయిన కంకణం పట్టుకుపోతున్నాయి. అంత క్రూరంగా ఎంతోమందిని చంపి పెళ్లివాళ్ళని చీల్చి చెండాడి నగలు, వస్తువులు, వాహనాలు దోచుకుపోయేవారు. ఈ దుర్మార్గులు చేస్తున్నది అంతా ఇంత కాదు, క్రూరకృత్యం. క్రమంగా ప్రజలు తట్టుకోలేకపోయారు. ఈ మార్గం కూడా ప్రయాణం చేయకుండా ఉండడం కుదరదు. దీనికోసమని ఎక్కడో కొన్ని 100 మైళ్ళ చుట్టూ తిరిగి వెళ్ళలేదు. అడవిలో పెడితే ఎంతమందిని వెళ్ళినా వాడు దోచేసుకుంటున్నారు, పైగా ఒక్కోసారి చంపేస్తున్నారు, ఆడవాళ్ళని ఎత్తుకుపోతున్నారు. అందుకని భయపడి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా మహారాజా, ఇంక మేము నర్మదారణ్యాలు గుండా ప్రయాణం చేయలేము, ఓంకార క్షేత్రం వైపు వెళ్ళలేకపోతున్నాం, నువ్వు సరైన చర్య తీసుకుంటావా లేక మమ్మల్ని నీ రాజ్యం వదిలి ఎక్కడికైనా పొమ్మంటావా, ఇది ఎక్కడ గొడవయ్యా, ధన మాన ప్రాణాలు పోతూ అంటే దొంగలు సంహరించి మమ్మల్ని రక్షించలేని రాజు బతుకున్న చచ్చిన వాడితో సమానం అన్నారు. పూర్వం రాజులు అంత నియమంగా ఉండేవారు, ప్రజల ప్రాణ రక్షణ వాళ్ళకి ప్రథమ కర్తవ్యం, ఒకవేళ రక్షణ చేయలేకపోతే రాజ్యం వదిలేసిపోయేవారు రిజిగ్నేషన్ చేసి. అందుకని వీళ్ళంతా రాజుగారికి చెప్పారు. రాజుగారికి నాకు తెలిసింది
ఆ దొంగల సంగతి ఏమిటో చూస్తాను నేను, మీరు నిశ్చింతగా వెళ్ళండి మాట ఇచ్చాడు. ఇది దొంగలకి తెలిసింది. ఒరే మన దొంగతనాల గురించి బాగా జనం చెప్పారట రాజుగారికి తెలిసింది, రాజు దగ్గర గొప్ప సైన్యం ఉంటుంది, ఇవాళ కాకపోతే రేపైనా ఆయన దొరుకుతామేమో, మనల్ని వేటాడతాడేమో, కాబట్టి ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ఏమిటి కర్తవ్యం అని ఆలోచించారు. ఇంక ఈ రాజ్యంలో ఉండడం అంత మంచిది కాదు, నర్మదా నదికి ఎవరి వైపు ఉన్నదంతా కూడా తూర్పు వైపు ఉన్న రాజ్యం అంతా ఈ రాజుగారిది. నర్మద దాటి అవతల గడిపోతే అవతల రాజ్యాన్ని ఇంకోటి పరిపాలిస్తున్నాడు ఇంకో చిన్నరాజు. ఈ రాజ్యం నుంచి ఆ రాజ్యంలోకి పోతాం, దొంగడి ఈ రాజ్యం అయితేనే, మెక్సికో అయితేనే, అమెరికా అయితేనే, బోర్డర్ దాటి వచ్చిపోయేదానికి అనుకుని. అయితే అవతల రాజ్యానికి వెళ్లే ముందు బాగా డబ్బు సంపాదించి వెళ్ళిపోయి అక్కడ మంచి వాళ్ళకైతే పేరు తెచ్చుకుని శుభ్రంగా ఈ డబ్బుతో కొంతకాలం సుఖంగా బతుకుదాం, ఆ తర్వాత అక్కడ కూడా దొంగతనాన్ని మొదలెడదాం, ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకో రాజ్యానికి పోదాం, మనకేమిటి అనుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే ఆఖరిసారిగా ఏం చేయాలి, ఇంతకాలం సంపాదించారు కానీ సంపాదించేది అప్పటికప్పుడు కానా పెరా భజానా అన్నట్టు అయిపోయింది ఖర్చు అంతా. అందుకని బాగా డబ్బుతో వెళ్ళిపోదాం, ఈ రాజ్యం వదిలి నర్మద దాటి అవతలకి వెళ్ళిపోదాం. పూర్వం అంతా సంస్కృతంలో మాట్లాడేవారు కదా, అందుకని వీళ్ళు ఆఖరిసారిగా రాజ్యం వదిలిపోవడానికి ముందు ఒక మంచి ప్రణాళిక వేసుకుని వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకున్నారట. వనే చరామగ వసుచాహ రామగ నదీంతరామగ నభయం స్మరామగ. వనే చరామహ అడవిలో బాగా తిరుగుదాం. ఎవరైనా పెళ్లి వాళ్ళు అలా పెడుతూ ఉంటే వసుచ ఆహరామహ బంగారాన్ని వాళ్ళ దగ్గర కొల్లగొట్టేద్దాం, ఆఖరిసారిగా ఈ అడవిలో తిరిగి మంచి పెళ్లి గుంపు లేక డబ్బున్న వాళ్ళ బ్యాచ్లో చూసుకుని వాళ్ళని దోచేసుకుందాం, బంగారం అంతా కొల్లగొడదాం. బంగారం కొల్లగొట్టిన వెంటనే ఆలస్యం లేకుండా నదీంతరామహ నది దాటి అవతల గడిపోదాం. నది దాటి అవతల గడితే ఇక మనకి రాజుగారి చట్టాలు ఉండవు అక్కడ అంచేతన్న భయం స్మరామహ ఇక భయం ఉండదు అనుకున్నారు. ఇలా అనుకుని ఓ మంచి దొంగల దూతను ఒకడిని, ఒరే నువ్వు ఈ చెట్టు ఎక్కరా, ఎవరైనా పెళ్లి వాళ్ళు లేక డబ్బున్న వాళ్ళు వస్తే మాత్రం ఏలవి మేమంతా పొంచి వాళ్ళని దోచేసుకుంటాం, ఇదే ఆఖరిసారి ఈ రాజ్యంలో మన దొంగతనం, ఆ తర్వాత అవతలకి పోదాం అన్నారు. వీళ్ళకి కూడా దొంగలకు కూడా ఒక ఇన్ఫార్మర్ ఉంటాడనమాట, ఎవరైనా వస్తే సమాచారం ఇచ్చేవాడు. వాడిని చెట్టు ఎక్కించాడు, వాడు మా చెట్టు అయిన చెట్టు మీదకి ఎవరు వస్తారా అని చూసేవాడు. ఒకరోజున దూరం నుంచి ఒక పెళ్లి గుంపు వస్తూ కనపడేది. వెంటనే వాడు కిందకి చెప్పాడు, మంచి పెళ్లి గుంపు వస్తుంది, ఈ పెళ్లి వారు రాగానే నేను ఒక్కసారి ఏల వేస్తా, మీరు వాళ్ళ దగ్గర దూకేయండి, దాడి చేయండి. సరే వీళ్ళంతా చుట్టుపక్కల పోదాం, ఏంటి అస్తమా టప్ టప్ అయిపోతుంది, ఇది కారణం ఏమిటి, మధ్య మధ్యలో డౌన్ అవుతుంది. ఏల వేసి వేయగానే ఆక్రమించడానికి వీలుగా పొదల్లో దాక్కున్నారు దొంగలు, చుట్టుపక్కల చెట్ల చుట్టూతా కాసేశారు. వీడు పైన ఉన్నాడు చెట్టు మీద, వాడు దగ్గరికి రాగానే ఈల వేస్తానన్నాడు. చూస్తూ ఉండగా పెళ్లివాడు ముప్పు ఇంచుమించుగా ఒక 40-50 మంది ఉన్నారు పెళ్లివారు, దొంగలు దాదాపుగా 100 మంది పైన ఉన్నారు. వాళ్ళ పెళ్లివాళ్ళు ఆ చెట్ల దగ్గరికి రాగానే విషయంలో ఈల వేశాడు. ఇంకేముంది, వెంటనే దొంగలంతా కత్తులు కటాలు కూర్చుని వాళ్ళదరికి దూకురే, ఏమంటారా బంగారం సొమ్ములు అని వాళ్ళదరికి దూకాడు. కానీ వీళ్ళ కర్మ గారి ఆ వచ్చిన వాళ్ళు నిజానికి పెళ్లి గుంపు కాదు, మహారాజు గారి దూతలు. వీళ్ళని ప్రత్యేక మూలబలం అంటారు, స్పెషల్ కమెండోస్ అనమాట. ఒక్కొక్కడు 10-20 మందిని ఊచకోత కొయ్యగలిగే ఒక అత్యద్భుతమైన ఫోర్స్ అది. ఆ బలం ఆడవేషం మగవేషాల్లో బంగారం లాంటి గిల్టు నగలు పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారు. వీళ్ళకి తెలియక ఆ బలంలో పడ్డారు ఈ దొంగలు. ఈ దొంగలు చుట్టుముట్టగానే వెంటనే వాడి చీరలు తీసిపారేసి వరలో ఉన్న కత్తులు చూసి అనంతంగా దొంగలని చీల్చి చెంగాడేశారు. కనిపించిన వాడు కనిపించినట్టు ఓచుమోత కోసేశారు. క్షణాలలో 100 మంది దొంగలు కూడా ముక్కలు ముక్కలై కింద పడి చచ్చిపోయారు. వాళ్ళ ముందు వీళ్ళు ఎక్కడ అవుతారు, వాళ్ళు అంత సుశిక్షితులు కనుక. ఈ విధంగా భటులు ఒక్క దొంగని కూడా ఒక్క దొంగలు కూడా అందుకనే ఒకటా చంపి పారేశారు. అప్పుడు జరిగింది ఒక తమాష, ఈ దొంగలు చచ్చి తవ్వగానే ఈ పాపాత్ముల ప్రాణం తీసుకుపోవటానికి యమకింకరులు వచ్చారు.
మహాపాపాలు చేసేవాడు దుర్మరణమే పొందుతాడు. గుర్తుపెట్టుకోండి, హాయిగా సుఖంగా ఎవడు చస్తాడు, ఎవడు దుర్మరణం పాలుతాడు? యాక్సిడెంట్లో చచ్చేవాడు ఒకడు, లేకపోతే ఇంకో చోట పెళ్ళి తిండి తిప్పలేక చచ్చిపోయేవాడు ఒకడు, మంచం మీద పడి తీసుకుని నానాయాత్ర పడి మంచినీళ్ళు పోసే దిక్కు లేక చచ్చిపోయేవారు కొంతమంది. వీళ్ళంతా వాళ్ళ పాపాలే అనుభవించడం. ఎవరికి జీవితంలో మంచినీళ్ళు ఇవ్వలేదు అనుకుందాం, వాడు దాహంతో చచ్చిపోతాడు చివరి రోజులు. ఏమేమో మంచినీళ్ళు ఏమంటే, నీ మొహం నేను ఇక్కడ ఆడదే ఆధారం సీరియల్ చూస్తున్నాను అంటుంది ఆవిడ. అమెరికా వచ్చిన అదే కంప్యూటర్లో అదే సీరియల్ చూడటం. నువ్వే ఆధారమే మంచినీళ్ళే అంటూనే మీరు మంచినీళ్ళు చచ్చిపోతారు, మంచినీళ్ళు చొక్క నోట్లో పడితే వెళ్ళిపోయినట్టే. ఇవి ఎందుకు వస్తున్నాయంటే జీవితంలో ఎప్పుడైనా ఇంటికి వచ్చిన వాడికి ఏమంటే పద్మాగారు గారికి అసలు మంచినీళ్ళు తాగుతారని అడిగితేగా కూర్చా అని ఆయన కూడా అన్నారు అనమాట. వాళ్ళు అలాంటి వాడు ఇరవెళ్ళిపోతారన్న, అన్నం పెట్టిన వాడికి అన్నం లేక చచ్చిపోతాడు. నిత్యం వేళకెంత అన్నం దొరుకుతుందంటే మనం ఎప్పుడూ ఎంత పుణ్యం చేసుకున్నాం, ఎంత అన్నం పెట్టావు హాయిగా దొరుకుతుంది. గుళ్ళోకి రాగానే ఎంత దద్దోజనం పెడుతున్నారంటే మీరు ఎప్పుడూ పెట్టారు దద్దోజనం, ఆ పుణ్యం అనుభవిస్తున్నారు, లేదా పబ్రాజమానం బలి గోవిందం అనమాట. కాబట్టి నిరంతరం వారి వారి సన్మానాలు వారి సత్కారాలే వారికి చివరి రోజుల్లో సుఖం కలిగిస్తాయి. అడవిలో భారీనివ్వండి, వేళకెంత అన్నం దొరుకుతుంది. నేను చూశాను ప్రాక్టికల్గా, అన్నదానం చేసిన పుణ్యాత్ముడికి అరణ్యంలో కూడా అన్నం దొరుకుతుంది, జలదానం చేసిన వాడికి మంచినీళ్ళు దొరకని చోట కూడా మంచినీళ్ళు దొరుకుతుంది. కొన్ని పైకి కనపడవు మనకి, కానీ ఎప్పుడో ఒకప్పుడు సమయానికి కనపడతాయి. మన ఉగాదికి పంచాంగ పఠనానికి దుబాయ్ వెళ్ళా. ఆ చివరి రోజున ప్రవచనం అయిపోయింది, మర్నాడు నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాలి. నా శిష్యులే ఏలూరు వెళ్ళి అక్కడ ఉన్నారు, గోవర్ధనం అతని భార్య ప్రియాంక అనే అమ్మాయి. వీళ్ళు కారులో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తున్నారు, హఠాత్తుగా టైర్ పంచర్ అయింది. అది త్వరక దేశం, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇందులో ఈ జాకీ లాంటివి లేవు కారుగా రోజున. మీకు ఎంత ఆశ్చర్యం చెప్పంటారా, పక్కకి తీసి ఆపి లైట్లు వేయాలి కదా మరి ఇలా ప్రమాదం జరిగినప్పుడు. ఎక్కడి నుంచో ఒక తురకాడు, పచ్చి తురకాడు, అంటే మన దుబాయ్ అంటేనే వాళ్ళు కదా దేశం, మరి ఓ అరబ్ వాళ్ళు అక్కడ ఆగి మీకేమైనా హెల్ప్ కావాలని అడిగి వాడు వచ్చి వాడి దాంట్లోంచి వాడి కారులోంచి పరికరాలు తీసి కేవలం ఆగిన 5 నిమిషాల లోపు వాడు తైరు మార్చి మమ్మల్ని బడి ఎయిర్పోర్ట్కి పంపాడు. ఎందుకంటే ఆశ్చర్యంగా ఉంటాయి, మనం ఎవరినైనా అడిగామా, వీళ్ళు ఇంకా ఎవరినైనా అడగాలా ఏమో అనుకునే లోపు వాడు వచ్చి మార్చి అందులో వాడు మంచి బలంగా ఉంటాడు, చెక్క 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 మార్చేశాడు, అంత టైరు దింపాడు లోపల నుంచి వెళ్ళిపోయాడు. చాలా ఆశ్చర్యంగా పైకిలా కనపడుతుంది వాళ్ళకి. కానీ ఎప్పుడో ఎవరికో ఏదో ఒక ఉపకారం అంత చేశారు, కష్టం లేని రీతిలో వాళ్ళు పంపుతాడు. మీరు మనం చేసిన ప్రతి పుణ్యము గోడకి కొట్టినటువంటి భక్తిలో వెనక్కి తిరిగి వస్తుందన్నారు. ఎంతెంత పుణ్యము కార్యమునంతింతయ ఫలమునిచ్చు తడియ నిడిన ఎన్నంబునువోలి అన్నాడు. వండుకుని సిద్ధంగా ఉంచుకున్న అన్నం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. అన్ని వండుకుని వచ్చారనుకోండి ఉపన్యాసానికి, ఇంటికి వెళ్ళగానే హాయిగా వండుకునివలసిన అవసరం ఉండదు. వండుకోకుండా వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళాక బాబాయ్ ఇంటిలోకి వెళ్ళావరా ఇప్పుడు వంట మొదలెట్టాలరా బెంగ కానీ అన్నీ సిద్ధం చేసుకుంటే ఉంది, వెళ్ళగానే టక్క వడ్డించుకు తినచ్చు. సిద్ధముగా ఉన్న అన్నం అదే సిద్ధాన్నం అంటే, సిద్ధాన్నం ఎలా అయితే కావలసినప్పుడు తినవచ్చో మనం చేసిన సత్కార్యక్రమాలు మంచి పనులు కూడా సరైన సమయానికి మనకు ఉపయోగపడతాయి అన్నారు. అందువల్ల హాయిగా ఎంతో కొంత సత్కార్యం చెయ్యాలి, సుకృతం చెయ్యాలి. కేవలం నా పొట్ట నా డబ్బే అనుకుంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు. 10 మంది మనకి ఎవరు ఆత్మీయులు ఎవరు, పోయేటప్పుడు ఒక్కడారు కూడా. అన్నిటికంటే అది చాలా ముఖ్యము అన్నారన్నమాట. ఎలా బ్రతికేమన్నది కదా, చివరి రోజులు ఎలా గడిపావు అది ముఖ్యం. వయస్సులో ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. ఎంత హాయిగా చెప్పాడండి, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. శంకరాచార్యులు వారు ఎప్పుడో చెప్పాడు, ఓ శివ నేను నిన్ను కోరుకునేది ఒకటే, అనాయాసేన మరణం, ఏ కష్టం లేకుండా సుఖంగా తిరుగుతూ కబుర్లు చెబుతూ పాయసం తింటూ వెళ్ళిపోవాలి, పద్మాగర్ గారు ఉపన్యాసం వింటూ వింటూ దర్జాగా వెళ్ళిపోవాలి. అంతేగాని మంచం మీద పడిపోయి అమ్మా నేరసం అని 10 సార్లు పిలిస్తే వాడు చాకరీ చేయడానికి విసుక్కుంటూ ఉంటే మొగుడు పిల్లలు ఒకడ మీద ఒకడు కేకరేసుకుంటూ చావడం కూడా ఒక సాధ్యేనా, మలమూత్ర విసర్జన మంచం మీదే జరుగుతూ నానా బాధ పడటం వద్దు, హాయిగా వెళ్ళిపోవాలి. వినా దైన్యేన జీవితం, ఎవరి దగ్గరికి వెళ్ళి
ఈ పూట నాకు అన్నం లేదు, లేక ఈ పూట నాకు ఈ కష్టం వచ్చింది, అప్పియి అని యాచించి బ్రతికే దౌర్భాగ్య స్థితి రాకూడదు. దర్జగ బ్రతకాలి ఉన్నంత కాలం. దేహాంతే తవ సాయుధ్యం, శరీరం విడిచిపెట్టాక నీ సన్నిధానానికి రావాలి, మళ్ళీ నరకానికి పోకూడదు. ఈ మూడు నాకు ఇవ్వయ్యా అని అడిగాడు అన్నమాట. మహాపాపాలు చేసే వాళ్ళకి చివరి రోజుల్లో దుర్మరణం. ఆ సమయంలో ముగ్గురు యమకెక్కలు కనపడతారు గుర్తుపెట్టుకోరు, ముగ్గురు పరమ పాపాత్ములకి ముగ్గురు. కొంచెం తక్కువ పాపం చేస్తే ఇద్దరు, ఇంకొంచెం తక్కువ చేస్తే ఒకడు, ఇంకా తక్కువ పాపం చేసి పుణ్యం కూడా చేస్తే సాక్షాత్ యమధర్మరాజు వస్తాడు. అసలు పుణ్యం ఎక్కువ చేసి బాగా స్వల్ప పాపం చేస్తే అప్పుడు దేవదూతలు వస్తారు. మన కళ్ళకు కనబడే దాన్ని బట్టి మన మరణం కూడా ఉంటుంది. కొంతమంది చివరి రోజుల్లో గచ్చగచ్చ ఒడిగిపోతుంటారు తెలుసిన, ఎందుకో తెలియదు గుడ్లులా ఉరుగుతూ ఉన్నట్టుగా వస్తారు. మీరు చూడండి, మంచం మీద పడుకున్న వాళ్ళు ఎంతోమంది నేను చూశాను, అలాంటి వాళ్ళు భయపడిపోతున్నట్టు కనపడతారు. చివరి రోజుల్లో దీపం ఆర్పితే భయపడేవాడు ఉన్నారు, ఓ ముసలాయన ఉండేవాడు, అసలు రాత్రి పూట దీపం ఆర్పితే భయం భయం అనేవాడు, ఇలా ఒడిగిపోతూ ముగ్గురు కనపడేవారు. అయింది గోడ మీద, ఒరే రారా నీ టైం అయిపోయిందో అని వాడు కనపడుతూ ఉంటారు అస్తమాటు. ఇంకా అక్కడ నుంచి చూడండి పిల్లి చూసిన వెళ్ళగా ఒడిగిపోతారు అన్నమాట. చెప్పలేడు, నోరు పడిపోయింది అప్పటికే, ఇలా కలాసిస్ వచ్చేస్తుంది. ఇంకా దాంతో మాట్లాడలేడు, మంచినీళ్ళు కూడా అడగలేడు. పిల్లికి చెరగాట ఎలక్కి ప్రాణ సంకటంలాగా వీడు ఏడుస్తుంటే మనకు అర్థం కాక ఎదుగు ఏడుస్తుంటే వీడికి బాధపడతారు వీళ్ళు. అది మృత్యు భయం అంటే అదన్నమాట. మహాపాపాత్ములకి ఇలా కనపడి దాంతో ఏడుస్తూ శరీరం విడిచిపెడతారు. ఒక ఆయన చచ్చి బతికాడు, నేనేమి అతిశయోక్తి చెప్పట్లేదు, ఇప్పటికి కూడా ఆవిడ బతుకుంది. 2001లో మా ఇంట్లో భాగవత సప్తాహం చేశాం. అప్పటికింకా సొంత ఇల్లు నాయకతో ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం. ఆ ఇంట్లో మా ఫ్లోర్ కింద ఫ్లోర్లో ఓ పెట్రోల్ బంక్ ఆయన కాపురం ఉండేవాడు. ఆయన తల్లి మంచం మీద ఉంది, ఆవిడకి లేవలేకపోతుందని బంధువులందరికీ చెప్పేశారు. ఆవిడ వచ్చేసింది, ఎందుకో నన్ను పిలిచారు సప్తాహం చేస్తున్నానని. వెళ్ళి ఆవిడ చెవిలో ఓం నమో నారాయణాయ అని అరిచారు గట్టిగా. ఆయన ఉరుక్కుపడి లేచిందండి ఆవిడ. ఆ లేచినప్పుడు ఇప్పటిదాకా బతుకుంది, 2001 ఎక్కడ, 2013 ఎక్కడ. ఇప్పుడు వాళ్ళు అంటారు వాళ్ళ కోడలు, మీరు పదే పని చేశారండి బాబు అత్తగారి మీద లేచి. అంటే ఒకటి ఏమిటంటే బతికినందుకు ఆనందంగా ఉంది, ఇంకో 12 చాకరీ చేయాల్సి వస్తుంది, ఇదో గొడవ ఉందన్నమాట. కానీ ఆవిడ ఉలిక్కిపడి లేచి ఎంత హాయిగా కూర్చుందంటే చాలా చిత్రంగా ఉంటాయన్నమాట. మరి కంటికి కనిపించలేవి, ఎవరికీ అర్థం కానివి. అప్పటిదాకా ఒడిగిపోతుంది ఆవిడ. నల్లని మనుషులు కోరలతో కనపడ్డారట. ఆ భయం పోయింది, ప్రాణం పోయి తిరిగి వచ్చింది శరీరంలోకి. ఆవిడ అనుభూతులు వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతోమంది శిష్యుల యొక్క అనుభూతులు విని చెబుతున్న మాటిది. అలా మృత్యువు దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారే, వాళ్ళు చెబుతారు, బాబు ఆ టైంలో శరీరం అంతా మహాబాధ అండి, ఈ గోళ్ళల్లో సూదులు గుచ్చుతున్నంత బాధ, తేళ్లు కుట్టితే ఎంత బాధో, జల్లులు గరిస్తే ఎంత బాధో, పాములు కాటేస్తే ఎంత బాధో, మరణ బాధ అలా ఉంటుందన్నారు. పాపం చేస్తే, పుణ్యం చేస్తే హాయిగా కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఇలా కూర్చుంటాడు వెళ్ళిపోతాడు. పురాణం అంటూ ఆ చచ్చిపోయినా తెలియదు ఎవరికన్నమాట. ఆచార్య గారు పెట్టినటువంటి ఈ బాదం పప్పు తింటూ శుభ్రంగా దచ్చాడు వెళ్ళిపోతాడు. లేదా చక్కగా రమణ గారు చేసినటువంటి వీడియో క్యాసెట్ వింటూ 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 అలా ఉండిపోతాడు అనమాట. ఏమంటే ఇంటికి వెళదామా గుడికి వెళదామా అంటే అప్పుడు చూస్తే వీటి శరీరంలో ప్రాణం ఉండదు అనమాట. అంత హాయిగా వెళ్ళడం యోగం, అది అది మంచి పని చేసేవాడికి మాత్రమే దక్కుతుంది. వీళ్ళు దొంగలు పాపాత్ములు కదా, ఎంతో మందిని చంపారు, అందువల్ల ఒక్కొక్కడికి ముగ్గురేసి యమకింకర్లు కనబడ్డారు. వాళ్ళు ఎలా ఉన్నారు, నల్లగా ఉన్నారు, ఇంతంత కోరలతో ఉన్నారు. ఆ పై చేతుల్లో పాశాలు ఉన్నాయి. వీకం రోష నిష్ఠూతులం ఘనపీ రోష్ఠ వికార వత్ర విల సద్గర్వేక్షణో వేతులం జన సంత్రాస కరోద్యదాయత సుమాస శ్రేణికా హేతులం హనం వ్యాప్తి విభీతులం మూరణాత్మా నేతలం దోతలం అన్నారు. ముగ్గురు కనబడ్డారు ఒక్కొక్కడికి, ఒక్కొక్కడికి ముగ్గురేశారు వాడు తీసుకెళ్ళాలి. ఆత్మానేతలు వాడు, ఆనేత అంటే పట్టుకుపోయేవాడు అని అర్థం. ఆత్మానేతలు ఆత్మలు పట్టుకుపోయేవాడు, ఈ ప్రాణాన్ని తీసి పాశంతో తాడుతోటి ఒక శరీరంలో ప్రవేశపెడతారు. ఆ శరీరమునకు యాతనా శరీరము అని పేరు. అంటే వీడు చేసిన పాపములు అనుభవించే శరీరం అది.
యాతనలు కష్టములు అనుభవించే శరీరం. ఆ శరీరం 5.5 అడుగుల కంటే ఎక్కువ ఉండదట, నల్లగా ఉంటుంది ఆ శరీరం, కొంచెం లావుగా దుబ్బులో ఉంటుంది, ఎంతంత పెదవులతో ఉంటుంది అది. ఆ శరీరంలో ఈ ప్రాణాలు పెడతారు. ఈ శరీరానికి వెనక్కి తాడేసి గొర్రె ఈడ్చుకుపోయినా ఈడ్చుకుపోతారు వచ్చేసరికి. ఇంకా దారి పొడుగుతా ఉన్న మార్గం మహాభయంకర మార్గం. ఈ శరీరానికి చావు ఉండదు, ఎందుకంటే చచ్చాక ఎదురుకు వచ్చాడు కనుక. మరణానంతరం వచ్చిన శరీరానికి చావు ఉండదు, యాతన అనుభవిస్తుంది అంతే. యాతన ఉంటుంది, బాధ, చావు ఉండదు. కత్తితో నరిగితే బాబోయే ఏడుస్తాడు, మళ్ళీ అతుక్కుంటుంది. అది నరకయాతన అంటే. నరకయాతనలో బాధదే. ఇప్పుడు తల నరకగానే చచ్చిపోతే గొడవలేదు, కానీ ఆల్రెడీ చచ్చి వెళ్ళిన శరీరం కదా అది. తల నరిగినప్పుడు వచ్చే బాధ ఉంటుంది, మళ్ళీ అతుక్కుంటుంది. ఇది చచ్చే చావన్న అది. అందుకని పటాపటా నరుగుతూ ఉంటారు, అతుక్కుంటూ ఉంటుంది, నరుగుతూ ఉంటారు, అతుక్కుంటాయి. ఓ హరి బాబోయ్, ఎన్ని యాతనలండి ఈ నరకాల్లో. ఇందులో కుంభీపాకం అని ప్రత్యేకంగా ఒక నరకం ఉంది. కుంభీపాకం అంటే ఏమిటి? ఒక పెద్ద కొండ, మామూలు కొండ కాదు, ఇనప కొండ, ఇనుముతో తయారు చేసిన ఒక పెద్ద కొండ పెడతారు, ఐరన్ పాట్. దాని కింద ఏమో నిప్పు పెట్టి ఓ కొన్ని వేల మైళ్ళు నిప్పు పెట్టేస్తారు. ఈ నిప్పు మీద ఈ కొండ బాగా కాలిపోతే అందులో నూనె పోసి ఆ నూనె బాగా మరిగాక ఈ దుర్మార్గుడిని అందులో వేసి వేయిస్తారు. చల్ల పుణుకులు మైసూర్ బజ్జీ వేయించినట్లుగా, మిరపకాయ బజ్జీ వేయించినట్టుగా. వీడు వేగి 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 బాబు అంటాడు, మళ్ళీ పైకి తెస్తారు. తీగలే యథాప్రకారం అయిపోతాడు. పైకి వచ్చాం రా బాబు అనుకుంటే మళ్ళీ వేస్తారు అందులో. యాత్ర అనుభవించడమే కుంభీభాగం. ఇలాంటి అనేక నరకాలు అనుభవింపచేయడానికి ఆత్మల్ని పట్టుకుపోయే వాళ్ళు ముగ్గురు వచ్చారు ఆ దూతలు. హనన వ్యాప్తి విభీతులు, చంపడంలో కూడా భయంకరంగా చంపుతారు వాళ్ళు. ఆ చచ్చిపోయే ముందు ఈ ప్రాణం తీసేస్తున్నప్పుడు మలం మూత్రం విడిచిపెడుతూ అలా నోరు ఆవులిచ్చి చొంగ కాలుస్తూ చచ్చిపోతారు వాడు. ఇలాంటి అనేక భయంకరమైన లక్షణాలు కలిగిన వాళ్ళు, కత్తులు పట్టుకున్నవాళ్ళు, పాశకులు పట్టుకున్నవాళ్ళు, ఇంత రావలైన పెదవులు ఉన్నాయి వాళ్ళకి, ఎర్రని కళ్ళతో ఉన్నారు వాళ్ళని చూచారు ఈ దొంగలు. అలా దొంగలు వాళ్ళని చూచి అయ్యే బాబోయని భయపడుతూ ఉంటే అప్పుడు జరిగిందో తమాషా. ఎక్కడి నుంచి వచ్చారు? ఒక్కొక్కడి దగ్గరికి ఇద్దరు చొప్పున అందమైన పురుషులు, నల్లగా నీలమేఘ ఛాయా శరీరులు, 4 చేతులు ఉన్నాయి, శంఖ చక్ర గదా పద్మాలు ఉన్నాయి, ఊర్ధ్వపుండ్రాలు ధరించారు, మెడలో తులసీ మాలలు వేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక అద్భుతమైన సువాసన వస్తోంది. అసలు వాళ్ళని చూడగానే ఆహ్లాదం, ఆనందం కలుగుతోంది. అటువంటి మహాపురుషులు వచ్చి ఈ యమకెంకరులు పాశములు వేసి ఆత్మలను లాగుతూ ఉండగా ఆ పాశాలు తాళ్ళు కత్తిరించారు. వెంటనే వీడికి అనుమానం వచ్చింది, ఈ తాళ్ళు వేసి మేము వాడి ప్రాణం లాగి ఈ యాతనా శరీరంలో ప్రవేశపెడుతూ ఉంటే మీరు వచ్చి ఎందుకు కత్తిరించారు? యవ్వనివారలు మాతో చెవ్వకు కథమేమి ఇప్పుడు చేసాచగా. మీరెవరండి? మాతో యుద్ధానికి ఎందుకు వస్తున్నారు? మేము మీతో యుద్ధానికి రాలేదు. మాకు చేతికి చిక్కిన వాడిని పాశములు కత్తిరించి విడిపిస్తున్నారు. క్రొవ్వున విడిపించి తిరిగి కన్నవ్వులకో జముని శాసనం గులు ధరణి. మాతో అనవసరంగా తగాదాకి వచ్చి వీళ్ళని విడిపిస్తున్నారు. ఇలా అయితే యముడి శాసనం నవ్వులాట అయిపోతుంది. నవ్వులాటక యముడి శాసనం అంటే పాపాలు చేసేవాళ్ళు పెట్రేగిపోరా, పాపం చేసినప్పటికీ పర్వాలేదు, ఎవరో మహానుభావులు వచ్చి విడిపిస్తారు అని లోకంలో వీళ్ళు ప్రచారం చేశారంటే ఇంకక్కడి నుంచి జనమంతా ఈ పురాణాలు వినడం మానేసి సాయంత్రం అవగానే తాగుతూ తిరుగుతూ హత్యలు చేస్తూ బతుకుతారు, పాపాత్ములు పెరిగిపోతారు, అంతో ఎంతో ఉన్న ధర్మం నశిస్తుంది, ఎందుకు విడిపించారు? యముడి శాసనాన్ని ఎవరు అతిక్రమించకూడదని మీకు తెలియదా అన్నారు యమకింకరులు ఆ వచ్చిన వాళ్ళని. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము విష్ణుతోతను, మీరు యమకింకరులు అంటున్నారు కదా, అసలు మీరు ఎవరిని పట్టుకెడతారు అంటే వేదము, స్మృతి, పురాణములు, ఇతిహాసములు, ఉపపురాణములు, ఉపనిషత్తులు, వీటిల్లో మానవులు ఎలా నడుచుకోవాలో చెప్పారు, వీటిని శాస్త్రములు అంటారు. ఈ శాస్త్రములలో ఉన్నట్టుగా మానవుడు బతకాలి. దీనికి వ్యతిరేకంగా పెడితే చట్టాన్ని ధిక్కరించినట్టే, ధిక్కరిస్తే వాళ్ళని మేము పట్టుకుపోతాం,
ధర్మానికి వ్యతిరేకంగా వెళ్లే పాపాత్ముల్ని మేము యముడి శాసనాన్ని బట్టి ఈ యాతనా శరీరంలో ప్రవేశపెట్టి యమలోకంలో యముడి ముందు నిలబెడతాం. అప్పుడు యముడు వీళ్ళ పాపాలన్నీ విచారించి చిత్రగుప్తుడి ద్వారా ఎవరెవరు ఏ ఏ పాపాలు చేస్తే దానికి శిక్షలు వేస్తాం. తల్లిదండ్రుల్ని కొట్టి తిట్టి ఏడిపించేవాడికి రౌరవమనే నరకం ఉంది, అందులో పారేస్తాం. దొంగతనం చేసిన వాడికి మొట్టమొదట అసిపత్రవనం అని ఒక నరకం ఉన్నది. అక్కడ చెట్లకు ఆకులు కత్తులే, కత్తులే ఆకులు. అసి అంటే కత్తి, పత్రం అంటే ఆకు. అసిపత్రవనం అంటే చెట్లకి కత్తులు ఆకులుగా ఉంటాయి. దాని మీద బెడ్డ వేసి బర్రు లాగుతాం అనమాట, సాబిల్లో దొంగలు పోసినట్లుగా. మళ్ళీ వీళ్ళ శరీరంలో అవయవాలు అతుక్కుపోతూ ఉంటాయి. ఇలా వీళ్ళకి రకరకాల శిక్షలు వేస్తాం. వేసి 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 వేసి